ఆ కరీం గడ ఎక్కడ ఉన్నాడు మిస్సింగ్ సర్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడ ఏం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకుని ఆపుతాం సార్ సరే విల్ ట్రై చేయండి థాంక్యూ సార్ ఒక్క నిమిషం అండి సార్ ఈ నెల 15వ తారీఖు నాడు శ్రీరామనవమి మొహరం కలిసి వచ్చినాయి టెర్రరిస్ట్ అటాక్ జరగచ్చని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంచెం దేవాలయాల దగ్గర మసీదుల దగ్గర సెక్యూరిటీ పెంచండి షూర్ సార్ ఈ లోపే కరీంని పట్టుకుంటే క్లారిటీ రావచ్చు సార్ ఆ కరీంగడ ఆర్డీఎక్స్ తెచ్చింది మన సిటీలోనే బ్లాస్టింగ్ అని ఎందుకు అనుకోవాలి మనకంటే ముందు పక్క రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతున్నాయి సార్ స్మగ్లింగ్ అయి ఉండొచ్చు కదా అన్ని యాంగిల్స్ లోనూ ఆలోచించాలయ్యా టెన్షన్ పడకూడదు పని చూసుకోండి ఓకే సార్ ప్లేట్ పానీపూరి దో అమ్మా कभी फोन मत करना जब टाइम मिलेगा मैं खुद आ जाऊंगा चला मां तेरे को बोला था ना बाहर नहीं निकलने को और यहां क्यों आया फोन नंबर चेंज कर दिया और घर भी बदल दिए 3000 की जरूरत थी तो आ गया मैं अरे भाई तेरे बाप की शादी है क्या जो पैसे बांटूंगा जब तेरी जरूरत रहेगी तब बुला लूंगा ठीक है तब तक अंडरग्राउंड हो जा वरना तावर है तेरा ए, अंधा है क्या रे हाँ कहां से आ रहा साइड कहां आ रहा तेरा పారిపోయిండు బతుతాడా డౌటే విజయ్ డ్రింక్ తీసుకుని కిచెన్ లోకి రావద్దని చెప్పానా నేను తెస్తాను నువ్వు వెళ్ళు కొంచెం కారం వెళ్ళి హాల్లో కూర్చో కొంచెం కారం తక్కువైంది డాక్టర్ పర్లేదు నీ కొంటి వేషాలు తగ్గించి పో హాల్లో కూర్చో ఇదిగో ఫోన్ రింగ్ అవుతుంది చూడు నేను చూసుకుంటాను కదా సరే వెళ్ళు हेलो यस अवना थैंक यू सो मच ओय ड्रिंक తీసుకొని కిచెన్ లోకి వస్తే అలాగే అవుతుంది మరి సరే గాని ఎవర్ది ఫోను ఆ డిసిపి గారు చెప్పారు నీకు ఎంక్వైరీలో క్లీన్ చిట్ వచ్చిందట ఓ వాట్ ఏమండి బాబొచ్చాడండి ఎంక్వైరీ కమిషన్ నా క్లీన్ చిట్ ఇచ్చింది డేవిడ్ అంకుల్ కొడుకు డెత్ లో నా తప్పేం లేదని తేల్చారు ఛే బ్యాటరీ పూర్తిగా చెడిపోయింది ఎంత ఇచ్చి మంచోడయ్యాడో కనుక్కో లంచం ఒక తప్పుని దాస్తే నేరం నేరాన్ని కప్పితే పాపం కన్న పాపానికి శిక్షణ పెడతాం పొమ్మను
congrats, sir. Congrats, sir. Congrats, sir. Thank you. Sir, cigarette ulta petar, sir. Sir. Mujib, sir. Heroes are joining. Meek pe the fan and sir. Sir. Sir, you're not sir. Fans are cinema hero. Laki. Police are not. Na hero, mere, sir. Enduku? Em telusna gurinchi? My first posting, 2002. Vijayawada 2 town lo, law and order lo, sir. Akkada rowdy lu counseling icharu. Venakapothe thaat teesesaru, sir. 2004. Vizag gift teasing case lo, 100 mandini okesari cases lopalku tosaru, sir. 2006 lo, mee posting Karimnagar lo, sir. Akkada naxals pettina bomb ni meere daring ga defuse chesaru, sir. 200 members battalion, 150 members civilians pranalu kapadaru, sir. Aa tarvata Hyderabad lo Chandrayan gutta tarnakalo chesaru, sir. Last year Saifabad lo ఒక ఇష్యూ అయితే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. జర్నల్ మీడియా నన్ను కరప్ట్ ఆఫీసర్ మర్డరర్ అని హెడ్డింగ్లు పెట్టి మరీ చెప్పుకున్నారు. ఇలాంటి వాడు హీరో ఎలా అవుతాడు? అవుతారు సార్, నాకు అవుతారు సార్. ఈ డిపార్ట్మెంట్లో అందరూ మిమ్మల్ని మిస్టర్ డిపెండబుల్ అంటారు సార్. ఆ టైటిల్ నాకు కూడా కావాలి సార్. మిస్టర్ డిపెండబుల్ బాగుంది. ఇదేమన్నా ఆధార్ కార్డు అనుకున్నావా? అప్లై చేయగానే ఇచ్చేయడానికి అది బిరుదు కాదురా, బరువు. మొయ్యలేక చస్తావు. అలా చచ్చినా పర్లేదు సార్, రెస్పెక్ట్ ఉంటుంది. నీ రెస్పెక్ట్ వదులుకుంటేనే ఆ టైటిల్కున్న పవర్ని మేనేజ్ చేయగలుగుతావు. అదేంటి సార్ ఈ పవర్? ఎక్కడుందో తెలుసా? పోలీస్ పవర్ యూనిఫామ్ బరువులో ఉంటుంది సార్. వాళ్ళు సినిమా పోలీసులు, మనం కాదు. మన పవర్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది, మనకి చెప్పే ఇన్ఫర్మేషన్ చూసుకోవడంలో ఉంటుంది. ఒకసారి వాడు చేస్తాడు, వాడి ఫ్యామిలీని పోషించాల్సి వస్తుంది. వాడి ఇంట్లో పెళ్లికి, చావుకి, జబ్బులకి మనమే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బులు మనకి డిపార్ట్మెంట్ ఇవ్వదు. దానికోసం మనం లంచాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే లంచం ఇచ్చాడంటే వాడు క్రిమినల్ కాబట్టి. క్రిమినల్ దగ్గర డబ్బు లాక్కోవడం హీరోయిజం అనుకుని అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ డిపెండబుల్ టైటిల్ కోసం, దాని పవర్ కోసం క్రిమినల్స్ని తీసుకొచ్చి కొడుతుంటే అప్పుడు మనల్ని ఇంకొకటి కొడతాడు. వాడి పేరే పొలిటీషియన్. అసలు పవర్ వాడి దగ్గర ఉంది. ఒక్క ఫోన్ కాల్ షరబ్బలిసిందా వదిలే అంటాడు. అప్పుడు ఒక పక్క రక్తం ఉడుకుతుంటుంది, ఇంకో పక్క నరాలు మాత్రం చచ్చిపడిపోతుంటాయి. పైనుంచి కింద వరకు బాడీలో ఉన్న రంధ్రాలన్నీ మూసుకుని క్రిమినల్స్కి రెడ్ కార్పెట్ వేసి మరీ పంపిస్తాం. నీ జాబ్ ఒక అందమైన అమ్మాయి అనుకుని నువ్వు లవ్ చేస్తుంటావు కదా, అప్పుడు అది రెడ్ లైట్ ఏరియాలో ప్రాస్టిట్యూట్లు అసహ్యంగా కనిపిస్తుంది. నీ ముఖతనం చచ్చిపోయి ఎవరిని కొట్టలేక మందు మాత్రం కొడతావు. అవసరం నీకు ఇవన్నీ? కావాల్సింది దొరకాలంటే రిస్క్ కష్టం పడాలి కదా సార్. రేపిచ్చి నా కొడ. మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా 9 గంటల నుంచి 5 గంటల వరకు జాబ్ చేసి ఇంటికి వెళ్ళి లుంగి కట్టుకుని టీవీ చూస్తే పోలీస్ జాబ్ కూడా హ్యాపీగానే ఉంటుంది. ఈ డిపెండబుల్, స్ట్రిక్ట్, సిన్సియర్ అనే పేర్లు తగిలించుకోవాలంటే నీ క్యారెక్టర్ సగం వదులుకుని నిన్ను నువ్వే మోసం చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళని కూడా వదులుకోవాలి. నాలాగ ఇంకొకటి వద్దు, మర్చిపో. కరీం గాండి నిన్న రాత్రి ఎవరో పొడి చేశారు సార్. ఉన్నాడా పోయాడా? పారిపోయాడు సార్. డైలాగులు కొడితే డిపెండబుల్ అవడెవడం. అవసరం లేనప్పుడు నోరు మూసుకోవడం నేర్చుకో. తలపై మిస్టర్ డిపెండబుల్.